వెల్కమ్ టు బీవీఆర్ టీవీని ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాలో మనతోని కొనకంచి కోటేశ్వరరావు గారు ప్రజ మంత్రిని ఉన్నారు సో వీరు కనకదుర్గ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి ఒక్క సంవత్సరం నుంచి వెళ్ళి రన్ చేస్తూ ఉన్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ఐ మీన్ ఇంచుమించు పన్నెండు సంబంధాల వరకు వారు సెట్ చేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ పన్నెండు సంబంధాలు అనేది ఏ రకంగా సెట్ చేసి ఏం చూసి పబ్లిక్ అనేది ఈ కనకదుర్గ మ్యారేజ్ని అప్రోచ్ అయ్యిళ్ళు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు సార్ బీవీఆర్ ఛానల్ గారు మా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదములు మేము కనకదుర్గ మ్యారేజ్ బ్యూరో అని వరంగల్ శివానగర్ పల్లవ్యాసుపడ దగ్గర మా బిజినెస్ షాప్ పెరుగు దుకాణం అక్కడే మా మ్యారేజ్ బ్యూరో మేము పరిచయ విధంగా చేస్తున్నాము ఓకే సార్ సో మీరు గతంలో ఒక నాలుగైదు మ్యారేజెస్ ఫ్రీగా చేసినట్టుగా తెలుసుకున్నాను సార్ దాని తర్వాతనే ఇప్పుడు మీరు మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నారు సో మీరు నిజంగానే ఫ్రీగా చేసినలా గతంలో నిజంగానే ఫ్రీగా చేసినాం నిజంగానే ఫ్రీగానే చేసినాం ఓకే సో ప్రెజెంట్ మీరు ఎంత ఫీజు అనేది తీసుకుంటా ఉంటారు జనరల్గా జనరల్గా మూడు వేల వరకు మనం తీసుకుంటున్నాం లేని అసలు బేదీ వాళ్ళ బేదవాళ్ళు అయితే వాళ్ళకి తోచినంత మనకి ఇస్తారు సో ఇప్పుడు ఎలాంటి కులం వాళ్ళకి మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అంటే ఒక మ్యారేజ్ బ్యూరో అనేది ఒక్కొక్క కులంకి సపరేట్గా వాళ్ళు పర్టిక్యులర్గా చూస్తూ ఉంటారు సో మీరు ఎలాంటి కులంని ఎక్కువగా చూస్తూ ఉంటారు మేము వచ్చేసి రెడ్డిషు సోదరిస్ మళ్ళా కమ్మాసు ముద్రాసి కాపు వచ్చేసి ఎస్సీ ఎస్టీలు కూడా మేము సంబంధాలు చూస్తున్నాము ఇప్పటివరకు పది కూడా పదిహేను కూడా మాకు లైన్లో ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ చూస్తున్నాం మేము ఎక్కువగా మునూరు కాపు కానీ పద్మశాలీలు కానీ సౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ వీటికి ఎక్కువగా మేము ప్రాధాన్యత చూస్తున్నాం మేము సో మీరు అంటే ఇక్కడిక్కడే అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకే చూస్తారా లేకుంటే అబ్రాడ్ లాంటిది యూఎస్ఏ లాంటిది కూడా చూస్తూ ఉంటారా యూరిస్ వాళ్ళు కూడా నాలుగు ఐదు సంబంధాలు ఇప్పుడు మాకు వచ్చి చూడాలని వచ్చినాయి వాటిని కూడా లైన్లో పెట్టేశాను అవి కూడా మాకు అవుతాయి యూరిస్ యూరిస్ బయట కూడా అమెరికా పోయేటి అన్నీ వస్తాయి మాకు కూడా ఓకే ఒక పర్సను అంటే పెళ్లి చేసుకోవాలనుకునే యువతి కావచ్చు యువకుడు కావచ్చు మీ దగ్గరకు వచ్చి నాకు ఇలాంటి క్వాలిటీస్ కావాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసి చెప్తా ఉంటారు జనరల్గా అయితే సో వాళ్ళకి నచ్చినట్టుగానే అలాంటి క్వాలిటీస్ ఉన్న యువతి కావచ్చు యువకులను కావచ్చు మీరు సెట్ చేయగలుగుతారా అలాంటి వాళ్ళకు నచ్చిన సంబంధం ఉండప్పుడే మనం చెబుతాం వీళ్ళు ఎంత మూమెంట్లో ఉండరు ఏ క్యా ఏ కేటగిరీలో ఉండరు వాళ్ళని చూసి మనం చేస్తాం వాళ్ళకి తగిన సంబంధం అయితేనే మనం వాళ్ళకి చెప్తాం మనం వాళ్ళకి తగింది సంబంధం కాదంటే తగినంత సంబంధం కాదు మనం వాళ్ళకి చెప్పాం మనం వాళ్ళకు ఏ సంబంధం నచ్చిందో ఆ సంబంధం అలాంటి సంబంధమే మనం చూస్తాం మనం వేరే వాళ్ళ తక్కువ సంబంధం మనం చూడం ఓకే తోడు నీడ లాంటివి చూస్తూ ఉంటారా అంటే భర్త చనిపోయేలు కావచ్చు లేకుంటే భార్య చనిపోయింది కావచ్చు ఇట్లాంటి సంబంధాలు నలభై సంవత్సరాలు ఉండగానీ కానీ నలభై ఐదు ఉండదు కానీ ఈ అమ్మాయికి ముప్పై ఐదు ఉండగాని అటువంటి తోడు నీడ అటువంటి వాటివి కూడా మనం చూస్తాం ఇప్పటిదాకా అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా మీ దగ్గరికి అట్లాంటి కేసెస్ ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి వయసుల్లో కూడా ఉన్నాయి ఒకటి ముద్రాసు ఉన్నది మున్నూరు కాపు ఉంది ఇటువంటివి కూడా మా దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు ఈ నెక్స్ట్ మనం వాళ్ళకు కూడా చేయబోతున్నాం సో మ్యారేజెస్ డిసెంబర్లోనేనా అంటే డిసెంబర్లో ముహూర్తాలు అయితే ఉన్నాయి సో డిసెంబర్లో ఏమైనా కుదిరినాయా మీకు డిసెంబర్లో ఇచ్చే వచ్చేసి ఇప్పుడు ఒక రెండు మూడు కుదురుతాయి డిసెంబర్లో ఓకే మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి మాది వచ్చేసి కనకదుర్గ మ్యారేజ్ బీరువా నా పేరు కొనకంచి కోటేశ్వరరావు ప్రజెంట్గా ఇప్పుడు శివానగర్ పల్లవే హాస్పిటల్ దగ్గర మా బిజినెస్ కనకదుర్గ పెరుగు పెరుగు షాపు అక్కడే కనకదుర్గ మ్యారేజ్ బీరువు నివాసం గుంటూరుపల్లిలో నేను ఉండటం అక్కడే షాప్ దగ్గరే మనం కన్సల్టింగ్ అవుతుంటాం ఇప్పుడు ఎవరికి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ డబల్ జీరో నైన్ నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఓకే మీరు ఒక మ్యారేజ్ అసోసియేషన్తో మీరు లింక్అప్ అయి ఉన్నారు సో మీ అసోసియేషన్ ఉద్దేశించి ఏం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అసోసియేషన్ ఉద్దేశం అంటే ఇక వాళ్ళు పెట్టిన సిద్ధాంతాల ప్రకారం అయితే మనం ముందుకు పోలేము మనం ఏంటంటే ఒక మంచి మనసుతో ఎవరికి ఎట్లా చూడాలి ఎవరి దగ్గర మనం ఎట్లా చేయాలి అనేది వాళ్ళకు నచ్చినట్టుగానే మనం చేసుకుంటూ పోతుంటాం వాళ్ళని కనిపెట్టి వాళ్ళ కష్ట సుఖాలను కనిపెట్టి మనం ఆ మ్యారేజ్ చెడు చేయకుండా పోతాం అందరికీ అనుకూలంగా మనం డిమాండ్ చేసి ఆడ మ్యారేజ్ బీరోలు చేయము వాళ్ళని కష్టపెట్టి చేయము వాళ్ళకి నచ్చినంతలోనే మనం చేస్తాం వాళ్ళు నచ్చిన సంబంధాలే మనం చేస్తాం ఓకే మ్యారేజ్ బ్యూరోస్లలో మీలాంటి ప్రోపరేటర్స్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బందులకు గురవుతున్నారో కొంత సమాచారం ఉంది నేనే కొన్ని ఇంటర్వ్యూలలో అవి అబ్జర్వ్ చేయడం జరిగింది వాళ్ళు చెప్తున్నటువంటి మాటల బట్టి సో మీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా అంటే వాళ్ళు వచ్చేటువంటి ప్రజల నుంచి రెండు మూడు పెట్టి నాలుగది సంబంధాలు చూపించే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏదో ఖర్చులు మనం ఇచ్చినా నేను తీసుకున్న వాళ్ళని డిమాండే చేయలే నేను వాళ్ళకి మళ్ళీ పోయి సంబంధం కుదరకపోయినా కానీ వాళ్ళు పెళ్ళికి పిలిచినా నేను పోయాను అన్నీ చేసుకుంటూ వచ్చాను వాళ్ళ దగ్గర నా దగ్గర ఇప్పుడు ఇంతవరకు అయితే అలాంటివి నాకేం జరగలేదు అట్టా నేను ఉద్దేశించుకొని నేను బాధపడ్ను ఓకే ఓకే సో కనకదుర్గ మ్యారేజ్ బ్యూరోని ఎందుకని పెళ్ళి చేసుకునే యువతి కావచ్చు లేకుంటే యువకుడు కావచ్చు ఎందుకని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఫైనల్ వన్ మా కనకదుర్గ మ్యారేజ్కి వాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు రావాలి అంటే మనం మంచి మనసుతోని వాళ్ళకి తగిన సంబంధాలే మనము చూస్తాము అందులో వాళ్ళ పరిచయం అయిన తర్వాతనే వాళ్ళకి నచ్చిన తర్వాతనే ఇద్దరికి మనం మధ్యలో మనం మాట్లాడి చెప్తాం వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు కూడా మోసం మనం మంచి మనసుతోని వాళ్ళు చేస్తాం వాళ్ళు ఏ కేటగిరీలో ఉండరు ఏ రేంజ్లో ఉండరు ఆ రేంజ్కి తగ్గట్టుగానే మనం చేస్తాం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ రేంజ్కి తగ్గట్టుగానే మనం మ్యారేజ్ బ్యూరోని సెట్ చేయడం మనకి మంచి మనసుతోనే చేస్తాం ఇద్దరిని ఎవరిని కూడా ఓకే అనుకున్న తర్వాత నచ్చిన తర్వాతనే ఆ మ్యారేజ్ని మనం ముందుకు తీసుకెళ్తాం ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది సార్ పరిచయం అనేది ఎలా జరుగుతుంది అసలు మీ ఆధ్వర్యంలో అంటే పరిచయం అమ్మాయిని ఫస్ట్ చూపిస్తారా లేకుంటే అబ్బాయిని ఫస్ట్ చూపిస్తారా వాళ్ళిద్దరిని ఎక్కడ అంటే వాళ్ళిద్దరూ మీ మ్యారేజ్ బ్యూరోలోనే కలుస్తారా అసలు ఏంటి పరిచయం అనేది ఎలా జరుగుతుంది మ్యారేజ్ బిరువు అది అంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళు ఉంటారు అబ్బాయి వాళ్ళు వచ్చి మా అమ్మాయిని చూపించమంటారు మనం ఫస్ట్ సెల్ ద్వారాగా చూపిస్తాం వాళ్ళకి ఏది వాళ్ళది లేదు కాదు ఇద్దరు మేము దగ్గర చూస్తూ చూడాలి వాళ్ళని వెళ్ళాలంటే ఇంటికి పోదామంటే ఇంటికి తీసుకెళ్తా లేదంటే నా యొక్క మ్యారేజ్ బిరువు ఏదైతే ఉందో అడ్రస్ పల్లవి హాస్పిటల్ ఆడికే పిలిపించి ఇద్దరిని పరిచయం చేస్తాం ఈ స్వశక్తి మ్యారేజ్ బ్యూరో అనేది ఏదైతే మీరు ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నారో అసోసియేషన్లో సో అందులో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటిది అంటే ఎవరి ద్వారా మీరు అందులో జాయిన్ అవ్వగలిగారు ఇందులో ఒక పెద్ద ఆయన పల్లవి మన ఎంటర్ బ్రిడ్జ్ రోడ్లో మన కలర్ షాప్ ఉంది ఆయన ఓంకార్ గారు అని ఆయన ఇటు సంగతి అండ్రి గారు నువ్వు ఖాళీగా తిరుగుతూ ఉంటావు కదా ఊళ్ళో అంతా నువ్వు స్వశక్తి మ్యారేజ్ బ్యూరోకి రా మా దాంట్లో నెంబర్షిప్ తీసుకో నువ్వు నెంబర్షిప్ తీసుకుంటే నీకు ఆ నెంబర్షిప్ ప్రకారంగా నువ్వు చేస్తా ఉండు నీకు ఎక్కడైనా మోసాలు ఏమైనా జరిగినా కానీ మేము చట్టపరంగా మేము నీకు ఒకటి బాండిస్తాం కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళని అడగవచ్చు నీకు ఇది స్టాండర్డ్ ఉంటుంది ఏ మోసాలు జరిగినా కానీ ఎవరు ఏం తీసుకున్నా కానీ అని చెప్పాను ఆయన ద్వారా నేను ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే సార్ సో ఇదండి ఈ వారము కనకదుర్గ మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో ముఖాముఖి నిర్వర్తించడం జరిగింది నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ చూసాను బీవీఆర్టీవీని సంట్రీన్ బాబాయ్ టేక్ కేర్